నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 26వ తేదీన ప్రారంభమైన శ్రీ లక్ష్మీ నరసింహ పవిత్రోత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా కరోనా నేపథ్యంలో కేవలం వారం రోజుల్లో ముగించారు. ముగింపు రోజున ఉదయాన్నే స్వామివారు దేవేర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పుణ్యాహవాచనము, అగ్నిధ్యానము, పవిత్ర అవరోహణ, మహాపూర్ణాహుతి, కుంభ ప్రతిక్షణం, మంగళహారతి కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆలయ పాలక మండలి చైర్మన్ లెక్కల కొండారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాచీన వైభవం కలిగిన ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతుందన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కల్పవల్లిగా స్వామివారు విరాజిల్లుతూ ఉన్నారన్నారు. పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల తప్ప మరెక్కడా లేని విధంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం కావలసిన సౌకర్యాలను స్వామివారి కృప వలన నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ కమిటీ మెంబర్ శ్రీ శ్రీనివాస కులదేవ కన్న శ్రీ శ్రీనివాస పరమాకన్న నన్ను మాత్రం తీసుకుని నాకైతే నమో నరసింహాయనమ, ఓం నమ శివాయ. నల్లగొండ క్షేత్రంలో వేంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక పవిత్రోత్సవాలు, ఒకరోజు బ్రహ్మోత్సవాలు 26 నవంబర్ నుంచి ఈరోజు వరకు కార్యక్రమాలు మా దేవస్థాన సముదాయంలో అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వలన వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెలలో జరపలేకపోయిందని వల్ల ఈ 26 నుంచి 27 ఒక రోజులో స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం జరగడం జరిగింది. 27 నుంచి 20 వరకు వార్షిక పవిత్రోత్సవాలు మా దేవస్థాన సముదాయంలో చేశాము. వేల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో వర్షానికి కానీ చలికి కానీ లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ ఈ పూజలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోబోవడం జరిగింది. ప్రత్యేకంగా మా దేవస్థానానికి సంబంధించి చెప్పాల్సి వస్తే, మా నరసింహస్వామికి మా చుట్టుపక్కల 30 గ్రామాలకి చాలా ఇలవేల్పు, చాలా నమ్మకమైనటువంటి దేవుడు. ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి భక్తులు ఆ క్షేత్రానికి వచ్చి స్వామివారిని వేడుకున్నప్పుడు వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరడం కానీ, ఆరోగ్యపరమైన ఇష్యూస్ అయినా లేకపోతే వ్యాపారపరమైనటువంటి ఎన్నో కోరికలు ఆ క్షేత్రంలో ఉన్న నరసింహస్వామి ఆశీర్వాదంతో భక్తులు నెరవేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా మా చుట్టుపక్కల 30 గ్రామాల్లో ఒక కులదైవంగా నరసింహస్వామి యొక్క క్షేత్రం డెవలప్ అవుతూ ముందుకు పోతుంది. నేను గత సంవత్సరం నుంచి చైర్మన్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భక్తుల సహకారంతో కొన్ని ప్రధానంగా 70 లక్షల రూపాయలతోటి కళ్యాణ మండపం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు నిర్మిస్తున్నాం. అదేవిధంగా భక్తులకి అన్నదానానికి నివాసయానికి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్స్ కార్యక్రమాలు నా సొంత ఖర్చుతో నేను టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయేటటువంటి కాలంలో ప్రతినిత్యం కూడా వేలాది భక్తులు ఇక్కడికి వచ్చినా కానీ వారికి దర్శనము, పూజా కార్యక్రమాలు, భోజనాలతో సహా ఉండే విధంగా మా దేవస్థానం తరఫు మేము అందరం కూడా కష్టపడుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ ఉభయకర్తలు కానీ చాలా విధంగా మాకు తోడ్పాటునిస్తూ సహకరిస్తూ ముందుకు పోతున్నాం.
రాబోయే 2-3 సంవత్సరాల్లో మా క్షేత్రాన్ని మేము ఒక జిల్లా లెవెల్లో ఒక ప్రాచుర్యమైనటువంటి పెంచలకోన లెవెల్లో తీసుకోవాలని మేము కష్టపడుతున్నాం. దానికి వింజమూరు కానీ ఉదయగిరిలో ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా మాకు ఎంతో సహకారాన్ని ఇస్తున్నారు. ఇదే సహకారాన్ని మీరు ముందు ముందు కాలంలో కూడా ఇస్తూ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి విశేషాలు తెలియజేస్తూ ఆ దేవస్థాన అభివృద్ధికి సహాయం చేయాల్సిన మేము కూడా కోరుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకి, ప్రభుత్వ అధికారులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.